నాతవరం మండలం మైనింగ్ ప్రాంతానికి క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లిన టీడీపీ బృందాన్ని అరెస్ట్ చేసిన తూర్పుగోదావరి పోలీసులు అక్రమంగా బాక్సైట్ తవ్వకం చేయకుంటే ఎందుకు నిర్బంధం అంటున్న టీడీపీ నేతలు. లెటరేట్ ముసుగులో బాక్సైట్ తవ్వకం, వేలాది చెట్లు అభయారణ్యంలో నరికేసి రోడ్లు వేసుకున్న మాఫియా అక్రమాలు పరిశీలించేందుకు తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం రౌతులపూడి టీడీపీ బృందం చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. మైనింగ్ అక్రమాలు జరగకపోతే ఎందుకు వెళ్లనేయడం లేదని నేతలు పోలీసుల్ని నిలదీశారు. దీంతో పోలీసులకు టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. నేతల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అడవిలో కరోనా నిబంధనలు అంటూ పోలీసులు అడ్డుకోవడాన్ని నేతలు తప్పుపట్టారు. నిబంధనల విరుద్ధంగా రోడ్ల తవ్వకానికి లెటరేట్ ముసుగులో బాక్సైట్ తరలింపు చేస్తుంటే పరిశీలనకి కూడా ప్రతిపక్షాన్ని వెళ్లనీయడం లేదంటూ మైనింగ్ మాఫియా అక్రమాలు నిజమని తేలుతుందన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రులు చింతకాల అయ్యన్న పాత్రుడు, నక్క ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి రామనాయుడు, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, పోలిట్ బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి, వరుపుల రాజా, టీడీపీ మహిళా నేత వంతల రాజేశ్వరితో పాటు టీడీపీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పంపిస్తున్నారు సార్, అంతా పోలీస్ ప్రొటెక్షన్ తోటి వెళ్తుంది సార్. ఎస్పీ గారు అంత కూడా మరి సైకిల్ చేస్తారు కదా. దీంట్లో మెయిన్ సార్ ఈస్ట్ గోదావరి కలెక్టర్ మెయిన్ సార్, అది అసలు చెట్లు నరకడానికి కానీ అక్కడ రోడ్ వేయడం కానీ కలెక్టర్ గారు పర్మిషన్ కూడా ఎక్కువ రూల్స్ ఒప్పుకోవు సార్. ఫారెస్ట్ మినిస్టర్ గా పనిచేసే తెలిసి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీసీఎఫ్ కానీ ఎవరు అవి రద్దులేదు సార్. తర్వాత ల్యాబ్ రైట్ కి పర్మిషన్ ఇచ్చామని చెప్పి సెక్రటరీ చెప్తారు. ల్యాబ్ నుంచి ఇప్పుడు వచ్చి రిపోర్ట్ రాలేదు సార్. ల్యాబ్ రైట్ ఏంటి రాలేదు, బాక్స్ సెట్ ఏంటి రాలేదు. మరి రాకుండా ల్యాబ్ రైట్ పర్మిషన్ ఇచ్చేవీలు కావాలంటే ఎలాగుంటుంది సార్? ఇవన్నీ కూడా ప్రెస్ కూడా బాగా వచ్చారు సార్. మాకు కవరేజ్ ఏంది, ఎన్ఆర్జీఎస్ ఫండ్ కూడా మిషన్తో చేయించారు సార్. 65 లక్షల రూపాయలు రోడ్డు సార్, కూలీలు పెట్టుకుంటా మిషన్తో చేసి దొంగ మాస్టర్లు వేయించి డబ్బులు డ్రా చేసేసారు సార్. అలాగే ప్రైవేట్ ల్యాండ్లు తీసుకున్నాం సార్, ప్రైవేట్ ల్యాండ్లు కూడా వేశారు సార్. అడ్డుకుంటారు మీకు ఎంతకొని డబ్బు ఇస్తామని చెప్పారు. అప్పుడు పోయే వాళ్ళు కనపడకుండా పోయారని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు సార్. తీసుకున్నాం సార్, స్టేట్మెంట్ తీసుకున్నాం, ప్రెస్ రికార్డ్ తీసుకున్నాం, అంతా మాట్లాడారండి. కానీ తిరిగి వచ్చేస్తే ఇప్పుడు రవతలపూడి అని చెప్పి మండల హెడ్ క్వార్టర్ సార్, ఇది ప్రెస్ మీట్ పెట్టారు సార్. అందరూ మా కార్యకర్తలు కూడా చాలా ఎక్కువగా చాలా మంది వచ్చారు నాయకులను. వాళ్ళందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తుంది, థ్యాంక్స్ చెప్తామని చెప్పి ప్రెస్ మీట్ పెడితే సిఏ గారు, లోకల్ ఎస్ఐ గారు అందరికీ వచ్చి నువ్వేంటి అరెస్ట్ అంటారు, ఎందుకు అరెస్ట్ చేస్తా చెప్పి అంటే 2 గంటల నుంచి మమ్మల్ని కూర్చోబెట్టారు కానీ ప్రెస్ మీట్ చెప్పనివ్వట్లేదు, మమ్మల్ని కదలనివ్వట్లేదు. ఇది జరిగింది. పోరాటం చేస్తే పోయేది ఏమీ లేదు, ఎందుకంటే నేను పూర్తిగా అనుభవంలో ఉండి మా ప్రాంతంలో ఇదే బాక్సైట్ తవ్వకాలని గతంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మా ప్రజలంతా ఎంత పోరాటం చేసి మేము విడుదల చేసుకున్నామో అలా మనం అందరం కూడా దేనికి మనకు మనం ఏడినప్పుడు ఆఫ్ చేస్తే ఏదో మాట్లాడేది చేతులు అన్నీ అయిపోయినా తిరిగి వెళ్ళిపోతున్నాం. మండే ఎయిర్పోర్ట్ పోవచ్చు, ముచ్చగా మీరు ఆ ట్రీట్మెంట్ అయితే ప్రెస్ మీట్ చెప్పినెవరు అరెస్ట్ చేస్తానన్నారు చెప్పి కాగితం బట్టి కాగితం నేను ఉంటామండి. వాళ్ళైతే ఏ మీటింగ్ లో పెట్టుకోవచ్చా? అదండి నిన్న సీఎం గారు 5 వేలతో మీటింగ్ పెట్టారు, ఏ కరోనా లేదా ఎస్టీఆర్ఏ వెళ్ళడం మీ పరిస్థితులు మాకు కావాలా? మారుస్తుంది.